गुड मॉर्निंग स्टूडेंट्स నేది క్లాస్ లో మనం 3 4 పద్యాల గురించి తెలుసుకున్నాం కదా శతక స్థలలోని 5వ పద్యమైనటువంటి నరసింహ శతకం గురించి తెలుసుకున్నాం ఈ నరసింహ శతకర్త కాకుస్త శేషప కవి నరసింహ శతకం యొక్క కవి పేరు కాకుస్త శేషప కవి ఈయన రాసినటువంటి ఒక పద్యాన్ని మీకు వివరిస్తా ఈయన రాసినటువంటి పద్యాలన్నీ కూడా శీర్ష పద్యాలు శీర్ష పద్యానికి చివరలో అంటే ఇంత ముందు టీచర్ भूमि अभी
ఇన్కమ్ టాక్స్ వాడు గవర్నమెంట్ వాడు వచ్చి తీసుకొని వెళ్తుంటారు కదా అట్లా దొరలు అంటే రాజు పూర్వకాలంలో ఎక్కువగా బంగారం ఉందని ఏదైనా ఉందని అనుకోండి రాజుల పాలన భూమి అంటే చివరికి తను ఉన్నా లేకున్నా తను పోయిన తర్వాత దొంగల కన్నా అవుతుంది తొరల కన్నా అవుతుంది కేక జుంటీగా ఇయ్యవా చేతులు ఏ విధంగా అవి వర్ణించారు చూడండి ఏ విధంగా ఇక్కడ మనం సంపాదించిన సంపద చివరికి మనం పోయిన తర్వాత దొరల పాల దొంగల పాల అవుతుంది దాన్ని విలమర్చారు ఏ విధంగా తేనె జుంటీగలు జుంటీగలు అంటే తెలుసు కదా తేనెటీగలు ఆ తేనెటీగలు తేనెను ఏ విధంగా సేకరిస్తాయి పువ్వుల యొక్క మకరందాన్ని పువ్వు దగ్గరికి వెళ్ళి మకరందాన్ని సేకరించి ఆ మకరందాన్ని ఒక తేనె పట్టుగా పెడతాయి చెట్లకు చెట్టు మీద కొమ్మలకు ఆ కొమ్మల్ని కాటిపోయేవాళ్ళు ఆ దానిపోయేవాళ్ళు ఎవరికైనా కనిపించింది అనుకోండి తను ఏం చేసేస్తారు ఆ తేనె పట్టును కొట్టేసుకొని తేనెను తాగేస్తారు అంటే అంత కష్టపడి సంపాదించినటువంటి తేనెటీగలు కూడా తన సంపదని బాటసారులు పాలు తేనె వరులకు అంటే బాటసారులు బాటసారులకు ఏ విధంగా ఇచ్చియో ఇచ్చి ఇస్తున్నాయో అదే విధంగా ఇక్కడ దాచిపెట్టినటువంటి ధనాన్ని దొంగల పాలు కానీ దొరల పాలు కానీ చేస్తారు దుష్ట సంహార నరసింహ దుర్గదీగా అంటే ఇక్కడ చూడండి ధర్మపురి నివాస ధర్మపురి నివాస అంటే నరసింహస్వామి ఆభరణాల చేత అలంకరణ మీరు నరసింహస్వామి ఆదిగుతులని ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ దేవాలయంలో ఆభరణాలతో అలంకరించబడి ఉంటాడు పాపాలను దూరం చేసేవాడు ధర్మాలను అంటే దుర్మార్గులను పాపాలను హింసించేవాడు అంటే ఓ నరసింహ పాపాలను పోగొట్టేవాడా అని చెప్పేసి అంటే ఓ నరసింహ తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకురాడు లక్షాధికారైన ఉత్తేజినటువంటి అన్నాన్ని తింటాడు కానీ బంగారాన్ని తిరగడు ఇంత మాసి సంపదను ఎంత కూడబెట్టినా కూడా చివరికి దాన్ని తినడు అదేవిధంగా భూమిలో కూడా పెట్టి దాచిపెడతాడు అది చివరికి రాజులకో దొంగలకో పాల్గొంటుంది ఏ విధంగా అంటే తేనెటీగలు తను సంపాదించినటువంటి తేనె పట్టిని బాటసారులకు ఏ విధంగా అందిస్తాయో అదే విధంగా ఇక్కడ లక్షాధికారులు కూడా తన ధనాన్ని ఎవరికి పెట్టకుండా వాళ్ళు తినకుండా పల్లపాలు చేస్తారు అని చెప్పేసి ఈ పద్యం యొక్క భావం అర్థమైంది కదా ఇప్పుడు మనం ఈ పద్యాన్ని ఈ పద్యంలో ఉన్నటువంటి కొన్ని పదాల అర్థానికి రాష్ట్రం గమనించండి లవణం ఉప్పు విత్తము సంపద దొరలు రాజులు తుదకు చివరకు జుంటీగలు తేనెటీగలు తేనెపరులకు బాటసారులకు అంటే ఈ పదాల యొక్క అర్థం అంటే ఈ పదాల యొక్క అర్థాలు తెలిసినాయి అనుకోండి మనం ఈజీగా పద పద్యాన్ని చదువుకోవడానికి పోవాలి అంటే ఈ పద్యాన్ని సీస పద్యాన్ని ఇంతకుముందు మనం పదాలను విభజించి చదువుకున్నాము పొరసని అంటే పాదాన్ని చదువు ఇక్కడ రెండు పాదాలు కలిపి ఒక పాదంగా చదవాలి ఇక్కడ టీచర్ మొత్తం 10 లైన్లు 12 లైన్లు ఉన్నాయి మీరు 4 పాదాలు అంటారు చెప్పారు సీస పద్యంలో 2 పాదాలు కలిపి ఒక అంటే ఒక పెద్ద పాదం ఒక చిన్న పాదం కలిపి ఒక పాదం కింద వస్తుంది ఈ రెండు వస్తువులను కలిపి చదవాలి ఏ విధంగా చదువుతారని మీకు ఇప్పుడు రాగయుక్తంగా పాడి చదివి వినిపిస్తాను గమనించండి తల్లి గర్భము నుండి ధనము తేనెవడు వెళ్ళిపోయేది నాడు వెంట రాదు తల్లి గర్భము నుండి ధనము తేనెవడు వెళ్ళిపోయేది నాడు వెంట రాదు లక్షాధికారి అయిన రమణ మన్ననే కాను మెరుగు బంగారం మింగబోడు లక్షాధికారి అయిన రమణ మన్ననే కాను మెరుగు బంగారం మింగబోడు విత్తమార్జన చేసి విల్లవీగుటే కాని కూడబెట్టిన సొమ్ముడువబోడు విత్తమార్జన చేసి విల్లవీగుటే కాని కూడబెట్టిన సొమ్ముడువబోడు పొందుగా మొదలైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి పొందుగా మొదలైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొగలకిత్తులో దొరల కబును తేన చుండి గలియవా తిరుమరులకు తుదకు దొగలకిత్తులో దొరల కబును తేన చుండి గలియవా తిరుమరులకు దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర ఈ పద్యం యొక్క భావాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను పద్యాన్ని కూడా గమనించండి తల్లి కడుపులో నుంచి పుట్టిన
लक्षाधिकारैन ఉప్పుతోపుడిన ఆహారాన్ని తింటాడు డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే గాని ఆ ధనాన్ని వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు అలాంటి ధనాన్ని దాన ధర్మం చేయకుండా దాచిపెడతాడు భూమి లోపల తేనెటీగలు ఏం చేస్తారంటే కవి ఇక్కడ మీకు ఒక ఉదాహరణ తోటి చెప్పారు తేనెటీగలు తేనెను బాణసారులకు సమర్పించుకున్నట్టు ఆ సంపదను అనుభవించుకున్నారని ఇతరు చివరకు దొంగల పాలు దొరల పాలు చేస్తారని చెప్పేసి ఈ పద్యం యొక్క భాగం మరొకసారి ఈ పద్యాన్ని మీకు చెప్తాను గమనించండి పద్య పదాలని ఒత్తులు దీర్ఘాలు ఉన్న దగ్గర తప్పకుండా మీరు క్లాస్ రూమ్‌లో రాయండి తల్లి గర్భము నిండి ధనము తేడబడు వెళ్ళిపోయినాడు వెంటరాదు లక్షాధికారి भूमि अभी बाढ़ सारे दुंगलो दुर्लो अवतुदन से पद्य